ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మొన్న విజయవాడలో రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో కొంతమంది క్యాట్ బాల్తో దాడి చేశారు అంటూ కొన్ని కమెంట్స్ చేస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో వైసీపీ వారు ఎయిర్ గన్తో జగన్మోహన్ రెడ్డి మీద పదునైన ఆయుధంతో దాడి చేశారు అంటూ మరికొంతమంది చెప్తూ ఉన్న నేపథ్యంలో అసలు దాడి ఎలా జరిగింది, ఏ వస్తువుతో దాడి చేశారు, రాయితో దాడి చేశారా లేదంటే పదునైనటువంటి వస్తువుతో దాడి చేశారా, అసలు తెర వెనక ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద బెజవాడలో రాయి దాడి జరిగినటువంటి నేపథ్యంలో వైసీపీ వారేమో పదునైనటువంటి ఆయుధంతో దాడి చేశారు, దానికి ఎయిర్ గన్ని వాడుంటారు అంటూ వారి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఏమో లేదు క్యాట్ బాల్తో దాడి చేసి ఉండొచ్చు అని, కొంతమంది రాయితో దాడి చేసి ఉండొచ్చు అని మరికొంతమంది రకరకాల వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుంది, ఇది వ్యూహాత్మక దాడ లేదంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన దాడ అంటే ఏం చెప్తారు? ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి కృష్ణ గారు మీకు నా నమస్కారాలు తెలియజేసిన పరిస్థితున్నా. ఈరోజు రాష్ట్రంలో హై ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకులు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేరుగా ప్రజల్ని కలుస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రతి నాయకుడు చేసే పని. కానీ ఎవరైనా సరే ముందస్తు జాగ్రత్తలు, ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్, అలాగే నిఘా వర్గాల యొక్క వివరాలు సేకరించి ముందుగానే సీఎం గారు రూట్ మ్యాప్ అధికారులకు ఇస్తారు. ఇక్కడ మాకు అనుమానాలు రేకెత్తిస్తున్న విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న రాయిదాడి కావచ్చు, అలాగే వివిధ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేశారు, పవన్ కళ్యాణ్ మీద రాళ్ళేశారు, చాలా ఉత్కంఠ రేపే అంశాలు చూస్తుంటే ప్రొవోక్ చేసి అంటే రెచ్చగొట్టి కుల మత ప్రాంతీయ భేదాలతో పాటు నాయకుల అభిమానులతో గేమ్ ఆడుతున్నారా అని ఒక అనుమానం కలుగుతాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాటర్బాల్తో కొట్టారా, ఏర్గన్తో కొట్టారా, రాయితో కొట్టారా అనే అంశం పైన నాలుగు ఐదారు అంశాలపై నాకు అనుమానం కలుగుతుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిజంగా ఎవరు దాడి చేసినా, ఏ పార్టీ నాయకుడి మీద దాడి చేసినా ప్రజాస్వామ్యానికి విరుద్ధం, దాన్ని ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఈ దాడులను ఖండిస్తున్నాం. కానీ ఇది దాడ కోడికత్తె డ్రామా టూనా, ఇక్కడ రెండు మూడు అంశాలు ఒక అనుమానం వ్యక్తం. ఒకటి బస్సుకు చుట్టూ 16 కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరాలు ఎక్కడ ఎవరు రాయేసింది కనపడలేదా? రెండు, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తారు, మరి ఆ టైంలో డ్రోన్ కెమెరా ఎందుకు లేదు? నెంబర్ 3, కరెంటు ఆ టైంలోనే 3-4 సార్లు ఆపేశారు, ఆపేసేది వేసేది ఆపేసేది వేసేది, ఎందుకు ఆపినట్టు? హై ప్రొఫైల్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విద్యుత్ ఎందుకు ఆపుతున్నారు, దీనికి కారకులు ఎవరు? 4, పూర్తి స్థాయిలో సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉంటారండి కాసుకొని, ఆ బుల్లెట్ ప్రూఫ్ సూట్ కేసు లాగా ఉంటుంది, దాన్ని కాళ్ళకి ఇలా చుట్టూ పెట్టుకొని డేగ కళ్ళతో వీక్షిస్తారు. ఆ టైంలో చుట్టూ ఉన్న సిబ్బంది కింద కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారు, అదే సమయంలో ఎందుకు కూర్చున్నారు? 3, 4, 5 పాయింట్ ఏంటంటే, వెనకాల ఒక కెమెరామ్యాన్ షూట్ చేస్తుంటాడు, ముందర ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుంటాడు, వీళ్ళు కూడా లేరు అక్కడ, ఏ ఎందుకు లేరు? 3, ఇంకా 6 పాయింట్, రూమ్ పార్టీ కానీ సీఎం గారి యొక్క వ్యక్తిగత భద్రతా సిబ్బంది కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి పైకి ఎక్కినా కిందికి దిగినా తల మీద ఇట్లా దూరంగా చేయిబెట్టి తగలకుండా ఇది దిగులు తిప్పుతారు, కానీ ఆ ఛాయల్లో కూడా వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు? నెక్స్ట్ 6, 7 పాయింట్, ఆ పోలీస్ చేసిన పరిధిలో, విజయవాడ పోలీస్ చేసిన పరిధిలో చాలా మంది చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు, బంగారు తాగేవాళ్ళు కానీ, క్యాటర్బాల్తో పావురాలను పిచ్చుకలు కొట్టే కొంతమంది నైపుణ్యం కలిగిన వ్యక్తులు అక్కడ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే 4 గంటలకు లేచి ఆ ఏరియాలో ఉంటారండి, వాళ్ళు అవి తిని తిని కూడా వాటిని తీసుకొచ్చి తింటారని నాకు కనుక్కున్న విషయాన్ని, క్యాటర్బాల్లు చూసి కొట్టేవాళ్ళు. వాళ్ళు అక్కడ సిబ్బంది ఆ జనాలు అక్కడ తాచాడే టైం అంటారు, అంటే అసాంఘిక శక్తులు తాచాడే టైము, ఆ ఏరియా కూడా మంచి ఏరియా. మరి ముందే రూట్ మ్యాప్ ఇచ్చిన సీఎం గారి సిబ్బంది అక్కడ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ సీఎలు కానీ ఈ క్యాటర్బాల్తో కొట్టే నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి
వాళ్ళు దులాగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? రెండు, వాళ్ళు ఉన్నారా లేదా? నెక్స్ట్ 8వ పాయింట్, ఉదయాన్నే బస్సు నుంచి బయలుదేరేటప్పుడు భారతి గారు జగన్మోహన్ రెడ్డికి టాడా చెప్తారు, బంగారం జాగ్రత్త, బంగారు జాగ్రత్త, బంగారు జాగ్రత్త. ఎవరా బంగారు, ఏమి జాగ్రత్త? ఈ 2వ పాయింట్. 10వ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు గాయమైన తర్వాత సిబ్బంది అంతా లేస్తారండి, లేచినప్పుడు ఆయన సున్నితంగా మీరు కూర్చోండి నాకు కొనందిన మళ్ళీ కూర్చోబెట్టి అని మొక్కుతారండి. ఇది దేనికి సంకేతం అంటే నాకు గాయమైంది మీరు చూడండి అని చెప్తారా? గాయమైన వ్యక్తి బాధలో ఉండి నాకు దెబ్బ తగిలింది ముందు హాస్పిటల్కి పోదాం కదా అంటారా? నెక్స్ట్ 11వ పాయింట్, గాయమైన తర్వాత 2 కుట్లు పడ్డాయండి, 12 మంది డాక్టర్లు, 12 మంది నర్సులు, 5 మంది ఏఎన్ఎంలు. మామూలుగా అయితే సర్జరీ కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, హార్ట్ సర్జరీ కానీ, బిగ్గెస్ట్ డెలివరీ కేసు కానీ అంటే కాంట్రవర్సీ కానీ ఇంతమంది డాక్టర్లు ఉండరండి. మరి ఈ 2 కుట్లకి ఇంతమంది మెడికల్ సిబ్బంది ఫోటోలతో సహా చేయటం అనేది ఏంది పబ్లిసిటీకి పరాకాష్ట? నేను అన్నది ఏంటంటే, శ్రీనివాస్ చౌదరి గారు అసలు అంటే వైసీపీ నాయకులేము పదునైనటువంటి ఆయుధంతో దాడి చేశారు అంటూ వారు చెప్తూ ఉన్నారు, మరికొంతమంది ఏమో రాయితో దాడి జరిగింది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రెండు కాదు, అసలు గజమాలకు ఉన్నటువంటి ఒక సన్నని తీగ తగిలి ఆ గాయమైంది అంటూ మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది? లేదంటే పదునైన వస్తువు ఏదైనా తగిలిందా, లేదా గజమాలకు ఉన్నటువంటి నిజంగా ఆ తీగ గీసుకునే గాయమైందా? మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? అడిగిన పాయింట్ కాడికి వచ్చాను, మీరు అడుగుతున్నారు. అంతకు ముందు అభిమానులు గజమాల వేయడానికి ప్రయత్నం చేశారు, అది పెద్ద క్రేన్తో వేస్తారు. అంత బరువు నిలబడాలంటే ఇనుపు కమ్మీలతో చుట్టుంటారు, అంటే చాలా హెవీ వెయిట్ అనమాట. ఖచ్చితంగా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ కమ్మి ఏదో తగిలి గీక్కునింది అనేది ఒక వాదన. ఇవన్నీ కాదు జరిగిన ఘటన అది అని చెప్పి దీనికి సింపతిరైజ్ చేయడం కోసం రైతు కొట్టారని ఒక మాట. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. కృష్ణ గారు ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది, గుండంచెల సిబ్బంది, ఈరోజు ఎక్కువ మంది పెంచుకోవడం కనుకో, వీళ్ళంతా ఏం చేస్తున్నారని, పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉందని, ఒక క్రిటికల్ ఇబ్బందికరమైన ప్రాంతానికి పర్యటన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని పరిరక్షించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? గతంలో బాబు గారి మీద రాజేశారు, పవన్ కళ్యాణ్ మీద రాళ్ళేశారు, గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పండబూతులు తిట్టాడు బాబు గారిని, నేను ఉరిపోయాలి, షూట్ చేయాలి, ఊరి కాల్ చేయాలని ఈ చాలా మాటలు మాడారు. ఇప్పుడు పర్యటన పోయేటప్పుడు ఖచ్చితంగా ఎన్నికల టైం ఇది, ఎన్నికల టైంలో పూర్తి స్థాయిలో ఈ డ్రామా ప్లే చేయడానికి కారణం ఏంటి? మేమైతే ప్రతిపక్షాలుగా తెలుగుదేశం పార్టీగా ఇది ఒక ఎన్నికల స్టెంట్గా ఎన్నికల డ్రామాగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే చంపేవాడు ఎవడు, చిన్న చిన్న గుణగ్రహాలతో చంపడు. రాయలసీమ ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందంటే బాంబులు వేస్తారు, అవసరమైతే తుపాకులతో కాలుస్తారు. మరి ముఖ్యమంత్రి గారి మీద అఘాయిత్యం చేసి ఏ అఘాయిత్యైనా సరే ఎవడైనా సరే ఊరికి ఆకతాయి పని చేయరు. చేస్తే చూడండి సార్, 16 క్లైమోర్మెన్స్ పెడితే 30 అడుగులు లేచి కింద పడింది కారు, బాబు గారు చంద్రబాబు గారు దులుపుకొని సర్ దులుపుకొని 18 ప్రదేశాలు చేద్దామన్నాడు. అది రాజకీయం. చిన్న రాయి తగిలిందని, లేదా పిచ్చిక గిగ్గిందని, లేదా ఇనుము కమ్మి తగిలిందంటే దీనికోసం ఇంతమంది మెడికల్ సిబ్బందిని, భద్రతా సిబ్బందిని ఊరికి అతలాకుతలం చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఆసరాగా చేసుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు ఇదేదో చంద్రబాబు నాయుడు చేయించాడు, కుట్ర చేశాడు, చంపేసేయాలని ప్రయత్నం చేశాడంటే సరే, ఇవన్నీ పిల్లలాటగా నవ్వులాటగా మారుతా ఉంది. ఎందుకని అది వస్తుందంటే బాబు గారికి ఏం అవసరం, ముఖ్యమంత్రిని చంపడానికి అవసరం? రాజకీయం ఎదుర్కొంటాం కానీ హత్యా రాజకీయాలు తెలుగుదేశం పార్టీ దూరం అండి. ఇంతవరకు నాకు తెలిసి చరిత్రలో 42 నెలల్లో తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యక్తిగతంగానే వాళ్ళ కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబం, వాళ్ళు బాంబుల్లో పుట్టారు, బాంబుల్లో పెరిగారు, అచేతనంగా రాజేగారు చనిపోయారు, అచేతనంగా రైస్ రాజశేఖర్ చనిపోయారు, వాళ్ళ వివేకానంద గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబాల్లో చాలా మంది ఎందుకు చనిపోయారో, ఇంతవరకు నీ ఎవరు తప్పు చంపారో తెలుసుకోవాలని పరిస్థితిలో ఉన్నాం. అంటే అటువంటి చూసి అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇటువంటి గాయాలు జరిగినప్పుడు, ఇటువంటి అటాక్ జరిగినప్పుడు తగిన సిబ్బంది, తగిన నిఘా వర్గాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అయితే ఇది డ్రామానా, ఎన్నికల కనికట్ట, లేదా కోడికత్తు పార్ట్ టూనా అని ఆలోచించాల్సిన బాధ్యత నిఘా వర్గాల మీద ఉంది. దీని మీద నేను సిబిఐ ఎన్క్వైరీ చేయమని చెప్తున్నాను, సిట్ చేయమని చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారకులు అయినారో వాళ్ళ పట్టిని ప్రజాస్వామ్యం నిలబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ మీద సిబిఐ రిపోర్ట్ చేయమని చెప్పాం, సిబిఐకు నేను రిపోర్ట్ చేయమని చెప్పాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాహనం మీద జరిగిన దాడుల పైన
కెమెరాస్ 100% ఉన్నాయి కాబట్టి సీసీ ఫుటేజ్ పరిశీలించి ఖచ్చితంగా దీని మీద అంతకులు తేల్చాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దాడి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.